నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన మంత్రులు మేకతోటి సుచరిత చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ నామినేటెడ్ పదవుల్లో మహిళలు వెనకబడిన వర్గాలు దళితులకు ప్రాధాన్యత రైతు సంతోషంగా ఉంటే ప్రజలంతా సంతోషంగా ఉంటారు అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్న రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందో లేదో కానీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంట్ సభ్యత్వం రద్దు అవుతుందన్న సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ తెలుగు రాష్ట్రాలలోని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తాం స్పష్టం చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల వివరాలను మంత్రులు మేకతోటి సుచరిత చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ శనివారం ప్రకటించారు నామినేటెడ్ పదవుల్లో మహిళలు వెనకబడిన వర్గాల దళితులకు ప్రాధాన్యం ఇచ్చారు పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 56% పదవులు కేటాయించారు 135 పోస్టుల్లో 68 మహిళలకు 67 పురుషులకు పదవులు ఇచ్చారు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ ఫలాలు ఏవైతే అణగారిన వర్గాలకు అందజేసే క్రమంలో భాగంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో మరి ముఖ్యంగా గుర్తింపు లేని వర్గాలను కూడా గుర్తింపు తీసుకువచ్చి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఈరోజు మహిళలకు కూడా సమాన అవకాశాలు ఇస్తూ 50% మహిళలను ఈరోజు అన్ని పదవుల్లో కూడా నియమిస్తూ ఉన్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది మరి ఇది ఈరోజు భారతదేశం మొత్తం కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అంతేకాకుండా సంక్షేమంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సచ్చుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నామినేటెడ్ పదవులు అలంకార ప్రాయం కాదని పదవులు తీసుకున్నవారు బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు పదవుల భర్తీలో సీఎం సామాజిక న్యాయం పాటిస్తున్నారని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 76 పదవులు ఇచ్చామని అన్నారు ఈ పదవులు ఏవి కూడా అలంకార ప్రాయం కాదు గతంలో అలాగే ఉండేవి అదేదో పదవి అంటే ఒక టోకెన్ గా ఇవ్వడం దీనికిందనే జగన్ మోహన్ రెడ్డి గారు తలపెట్టిన మహాయజ్ఞంలో ఇప్పటికి ప్రభుత్వం క్యాబినెట్ ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా పార్టిసిపేట్ చేస్తుందో పార్టీ ఆల్రెడీ కింది స్థాయి వరకు ఎమ్మెల్యేల పరంగా పార్టీ కూడా అవన్నీ అమలు జరిగే దాంట్లో తమ వంతు చొరవ చూపి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా ఎలాగ పనిచేస్తున్నాయో ఇప్పుడు ఎవరైతే ఈ పదవుల్లో నియమించబోతామో ఆ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ దేనికైతే అసైన్ చేయబడ్డారో ఏవైతే పదవులు వాళ్ళకి ఇచ్చారో దాని పరంగా జరిగే సంస్కరణలకు కానీ లేకుంటే ప్రజల జీవితాల్లో అవి తీసుకొచ్చే మెరుగులు తీర్చిదిద్దే జీవన ప్రాణాలు పెంచడంలో కానీ వాళ్ళ పాత్ర కూడా పూర్తిగా ఉంటుంది వాళ్ళ అది ఒక బాధ్యతగా పనిచేస్తారనే ఉద్దేశంతోనే చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ రీవైటలైజ్ చేసి వీలైనంత వరకు అన్నిటికి కూడా అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి వారందరికీ శుభాకాంక్షలు ఈ మహత్తర అవకాశం మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యజ్ఞం యాగం పేదవాడు పేదరికాన్ని జయించాలనేటువంటి లక్ష్యం దానిలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ రైతు సంతోషంగా ఉంటే ప్రజలంతా సంతోషంగా ఉంటారని భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్ని రకాలుగా ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు ప్రకాశం భవన్లో నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు చట్ట ప్రకారం రాష్ట్రానికి అందాల్సిన నీటి వాట అందటం లేదని అక్రమంగా తెలంగాణకు తీసుకుపోతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు కేసీఆర్ ను ప్రశ్నించడం లేదని అన్నారు ఓటుకు నోటు కేసు తిరగ తోడతారని భయమని అన్నారు
వారి ఎజెండా మా అడ్వైజరీ బోర్డ్ ఐస్ లో హై ఉంది జింక్ డెఫిషిట్ డిసెంబర్ లో జరుగుతుంది సార్ మా వీక్నెస్ ప్రకారం బొమ్మని ఐడెంటిఫై సార్ సార్ ఈ సోదరు లైఫ్ ఎమ్మెల్యే రకరకాల సార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితులు ఉన్నాయి గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం చేసినటువంటి కార్యక్రమాలు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వెలుగుల ప్రాజెక్టు ప్రారంభించడం అలాగే రామతీర్థం రిజర్వాయర్ కానీ మన మామూలు సుబ్రహ్మణ్య రెడ్డి గారి రామతీర్థం రిజర్వాయర్ కానీ మరి కొల్లకమ్మ ప్రాజెక్టు కానీ మరి గురించి చెప్తాం కానీ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు టైంలోనే జరిగిన సంగతి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తిరుమలలో అనివారి ఆస్థానం సందర్భంగా పుష్ప పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది శ్రీవారి ఆలయంలో నిర్వహించే అర్చిత సేవలను రద్దు చేసింది సాయంత్రం ఆలయంలో కైంకర్యాలను ముగించుకొని మంగళ వాయిద్యాలు కోలాటాలు మంగళ హారతుల నడుమ పుష్ప పల్లకిని శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పల్లకిని అవిరోధించి భక్తులకు కనువిందు చేశారు ముఖ్యంగా పల్లకిపై మహాద్వారం వైపు అలంకరించిన రామకృష్ణ వెనక భాగంలో ఆంజనేయ స్వామివారి ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది మరోప్రక్క ఉభయ దేవేరులతో వేంచేస్తున్న పుష్ప పల్లకి పరిమళం వెదజల్లటంతో భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ తన్మయత్వానికి లోనయ్యారు చిరుజల్లుల నడుమ పుష్ప పల్లకి సేవ వేడుకగా సాగింది విజయవాడ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శనివారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు అర్జునుడు ఆరోగ్య వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు అర్జునుడిని మాజీ మంత్రి దేవినేని ఉమా కొనకల్ల నారాయణ మాజీ ఎమ్మెల్యే ఉమా పరామర్శించారు ఇటీవల నేను బందరు కార్యక్రమానికి వచ్చినప్పుడు నాతోనే వచ్చాడు నాతోనే ఉన్నాడు అక్కడి నుంచి హార్ట్ ప్రాబ్లం వస్తే నేరుగా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు ఇప్పటికే స్టంట్ వేశారు బాగానే ఉన్నాడు తొందరగా రికవర్ అవుతారని చెప్పి చెప్పారు కానీ తొందరగా రికవర్ కావాలని భగవంతుడు అన్ని విధాల ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అదే మాదిరిగా వీలని తొందరగా రికవర్ అయ్యి మళ్ళా ప్రజా జీవితాన్ని అంకితమవుతారు కండిషన్ బాగుంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు విజయవాడ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం నేత బచ్చుల అర్జునుడిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు బచావత్ ట్రిబ్యునల్కు గెజిట్కు ఉన్న వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాలని ఆయన తెలిపారు దీనిపై వైకాపా ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తుందని అన్నారు విశాఖపట్నంలో మరో 10 బీచ్లను అభివృద్ధి చేయనున్నారు విశాఖలోని ఋషికొండ భోగాపురం మధ్య ఈ బీచ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది ఒక్కో బీచ్ ను 2.50 కోట్లతో రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఖర్చు చేయనుంది విశాఖ పోర్టు యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సమకూర్చు నిధులతో తొలిదశలో 5 బీచ్లను సిద్ధం చేయనున్నారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్లను తన బైక్పై వెళ్లి ఆకస్మిక తనిఖీ చేసి సంచలనం సృష్టించారు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి బయలుదేరిన ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ మచిలీపట్నం డిఎస్పీ మాసుం బాషాను ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ను సందర్శించారు స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు స్టేషన్ రికార్డులు పరిశీలించారు న్యాయం కోసం స్టేషన్కొచ్చే బాధ్యత లకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు ఇది
తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కళ్యాణ మండపం ప్రసాదం తయారీ కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం అన్నవరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్, విశ్వరూప పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతదేశంలో కల్లా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన దేవస్థానం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకం ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి గారి దగ్గర కళ్యాణం చేసుకున్నా వ్రతాలు చేసుకున్నా ప్రజలందరూ చేసిన ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఉంది. ఈరోజు సుమారుగా 10 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. 4.5 కోట్ల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మంటపం అది ప్రారంభించుకోవడం జరిగింది దాతల సహాయంతో. అదేవిధంగా 4 కోట్ల రూపాయలతో నిర్మించిన వంటశాల, ఆధునిక వంటశాల సోమవారం ప్రసాదం చేయడం కోసం, ముఖ్యంగా ఈ కరోనా టైంలో హైజీనిక్గా తయారు చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సుమారు 4 కోట్ల రూపాయలతో అది నిర్మించుకోవడం జరిగింది. అదే సోమవారి కళ్యాణోత్సవం కోసం, భక్తుల కళ్యాణోత్సవాల కోసం ఒక కళ్యాణ మంటపం, సాక్షాత్తు స్వామివారి కళ్యాణ మంటపం కోసం కూడా ఒక కళ్యాణ మంటపం సుమారుగా 4 లక్షల రూపాయలు స్వామివారి ఆస్తులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా స్వామివారి ఆస్తులు కాపాడే దాంట్లో కూడా గట్టి చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మా ప్రభుత్వం చేపట్టింది. కృష్ణా జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఎస్సీబీ వకుల్ జిందాల్ సీఎం సెక్యూరిటీ ఫోర్స్లో ఎస్పీగా బదిలీ అయ్యారు. పదోన్నతిపై వెళ్తున్న వకుల్ జిందాల్ను గుడివాడ డీఎస్పీ సత్యానందం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీబీ అధికారులు వకుల్ జిందాల్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన అనుభవం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కలిసి పనిచేయడం జరిగింది. అందుకనే పోలీసు ఎస్సీబీ కలిసి పనిచేయడం వల్లే స్టేట్లో కృష్ణా జిల్లా టాప్లో ఉంది. అది సార్ అందరితో కూడా మాతో ఎప్పుడైనా కాల్ చేస్తే చాలా సౌమ్యంగా చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. ఇక్కడ కృష్ణా జిల్లాలో పనిచేయడం నా ఇష్టం. మీ అందరితో నాకు పనిచేయడానికి అవకాశం తగ్గింది. సో ఇక్కడ పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా సక్సెస్ఫుల్గా ఇక్కడ 10 అవర్ కంప్లీట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ ఐ విల్ లైక్ టు థ్యాంక్ మన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐఎస్ గారు. ఆయన కోఆపరేషన్ లేకుండా, ఆయన సపోర్ట్ అండ్ గైడెన్స్ లేకుండా దిస్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్. సో సార్ ఇప్పుడు ఈశ్వరాద్రికి వెళ్ళడం జరిగింది. So we cannot thank him enough on part of on behalf of SCB. విద్యార్థి సంఘాలు ఈ నెల 19న తలపెట్టిన చలో తాడేపల్లి కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తుల పనులకు అంతరాయం కలిగించడం, హైకోర్టు, రాజ్భవన్, సెక్రటరియేటు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తదితర కార్యాలయాలు ముట్టడించడం చట్టరీత్యా నేరమని ఎస్పీ తెలిపారు. ముట్టడి లాంటి చర్యలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదని అన్నారు. ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉందని, చలో తాడేపల్లి కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఎస్పీ హెచ్చరించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందో లేదో కానీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్ సభ్యత్వం రద్దు అవుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నిత్యం వ్యవహరిస్తున్న రఘురామ కృష్ణంరాజు సభ్యత్వాన్ని రద్దు చేయమని కోరటంలో తప్పు లేదని పేర్కొన్నారు. గతంలో రాజ్యసభ చైర్మన్గా వెంకయ్యనాయుడు ఉన్న తరుణంలో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, శరత్ యాదవ్ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రఘురామ కృష్ణంరాజు సభ్యత్వం ఇప్పటికీ రద్దు చేయాల్సి ఉన్న రాజకీయ కారణాలతో జాప్యం జరిగిందని అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు పిటిషన్ వేయటాన్ని నారాయణ తప్పుపట్టారు. ఇప్పుడు పార్లమెంట్లో రఘురామ కృష్ణంరాజు సభ్యత్వానికి సంబంధించి నోటీస్ ఇచ్చారు. డిఫెక్షన్ కింద తన్ని రద్దు చేయమని చెప్పేసి వైసీపీ కోరుతా ఉంది. వైసీపీ కోరడంలో సమంజసం, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న తర్వాత డిసిప్లిన్కి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తిస్తారు కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి కోరుతున్నారు. అది ఇప్పటికెప్పుడో చేసి ఉండాల్సింది.
ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారే శరత్ యాదవ్ అని 24 గంటలు డిస్క్వాలిఫై చేసేసాడు నితీష్ కుమార్ వ్యతిరేకించి గడికి. అటునప్పుడు ఇన్నాళ్ళు పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకు పెట్టుకోలేదు? రాజకీయపరమైనటువంటి అంశం అది. ఈసారి బెయిల్ రద్దు పిటిషను ప్రధాన కృష్ణ రాజు వేశారు. అదంటే జగన్మోహన్ రెడ్డిని జైలు పంపించమని చెప్పారు. వైసీపీలో ఉన్నాడు కానీ వైసీపీ నాయకుడిని జైలు పంపించమని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నాడు. ఇప్పుడు బెయిల్ రద్దు అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ రఘురామ కృష్ణరాజు యొక్క పార్లమెంటు సీటు మాత్రం పోతుంది, డిస్క్వాలిఫై అయిపోతుంది. దాన్ని ఎవరు రచించ లేదు. ముఖ్యంగా అతనే రాజీనామా చేసి బయటకు వెళ్ళి ఈటల రాజేంద్ర ఏ విధంగా బయటకు వచ్చి రాజీనామా చేసి నెలవిడి పవర్ సాగిస్తున్నాడు. ఆ విధంగా చేసింటూ పోయింది అది. కాబట్టి ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయమని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి వైఎస్సార్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం కాపులకు అన్యాయం చేసిందని, వైఎస్సార్ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం అభివృద్ది జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు నాజర్, వైసీపీ సీనియర్ నాయకులు ఆకుల వెంకటేశ్వరరావు, కోట శ్రీనివాసరావు, బోయిన శివ నాగరాజు, మాజీ కౌన్సిలర్స్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళందరూ కూడా సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కల్పించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాం. ఇవాళ వివిధ రకాలైన రిజర్వేషన్స్ ఎన్నో దశాబ్దాల పాటు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అగ్రవర్ణాలు కూడా పేదలు ఉన్నారు, మాకు కూడా మరి ఏదో ఒక అవకాశం కల్పించండి, మాకు కూడా వివిధ పథకాల్లో మరి లబ్ధి చేకూర్చండి అని చెప్పి అగ్రవర్ణ పేదలు కూడా మరి ప్రజా సంకల్ప యాత్రల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి విన్నవించుకోవటం, అవన్నీ కూడా ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ కల్పించిందో దాన్ని రాష్ట్రంలో కూడా ఈరోజు అగ్రవర్ణ పేదలందరూ కూడా రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు. అచ్చంపేట మండలం మాదిరాజు గ్రామం నుంచి పులిచింతల ప్రాజెక్టు వరకు జరుగుతున్న 11 కేవీ విద్యుత్ లైన్ పనులు, డ్యామ్ కంట్రోల్ రూమ్ నిర్మించడానికి స్థలాన్ని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ, పులిచింతల ప్రాజెక్టు వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్మృతివనం ఏర్పాటు చేస్తామని, మాదిపాడు సత్యమ్మ తల్లి గుడిని అభివృద్ధి చేసి పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తామని అన్నారు. మాదిపాడు కృష్ణానదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం త్వరలోనే మంజూరు అవుతుందని తెలియజేశారు. లిఫ్ట్ ఇరిగేషన్లో ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్లో ఈ హైలెవెల్ బ్రిడ్జి ఒకటి, ఈ రెండు ఇంపార్టెన్స్ తీసుకున్నారు సార్ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ రెండు ఇమీడియట్గా చేయటానికి ఆయన ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయడానికి అనుకూలించారు. అట్లాగే మరి ఓసూరు పిహెచ్ఏ ఉంది, దాన్ని సిహెచ్గా తయారు చేసి ఆ పిహెచ్ఏని దొడ్లేరులో పెట్టమంటాం జరిగింది. ఆ రెండు కూడా నాడు నేడులో మరి పెట్టమని రాశాడు, అది కూడా తొందరగా అయిపోతుంది. కత్తి మహేష్ మృతిపై ఉన్న పలు అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులోని హోంమంత్రి మేకతోటి సుచరిత నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ మరియు చెన్నై ఆసుపత్రిలో జరిగిన ట్రీట్మెంట్ పలు అంశాలపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి సుచరితకు మెమరాండం అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు లేదా న్యాయమూర్తి ద్వారా సమగ్ర విచారణ జరపాలని మంత్రిని కోరనున్నట్లు తెలిపారు. దాదాపు 15 రోజుల లేదు, ప్రాణాశకుడు అతనికి ఇబ్బంది లేదని కుటుంబీలకు చెప్పడం, ఆయన 2-3 రోజులు ఉండడానికి అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు చేసి విచారణ చేస్తా ఉన్నాం. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడని పడినటువంటి మహేష్ గారు పోలీసులు 2-3 గంటల ముందు 5 నిమిషాల్లోనే ఆయనకి సీరియస్గా ఉందని చెప్పడం, 5 నిమిషాల తర్వాతనే మరణించడం చెప్పడం కూడా కొంత అనుమానాలకు దావుతీస్తూ ఉంది.
ఆ కోణంలో లేదంటే హాస్పిటల్లో ఆయనకు వైద్యం చేసినటువంటి 15 రోజుల పాటు వైద్యం చేసినటువంటి వైద్యులు కూడా ఆయన ప్రాణాపాయ స్థితి లేదని చెప్పిన తర్వాత 5 నిమిషాల్లో ఆయనకు ప్రాణాపాయం ఎలా వచ్చింది, ఆయన మరణించడం ఎలా జరిగింది అనేటువంటిది కూడా పలు కోణాల్లో పలు అనుమానాలు మాకున్న నేపథ్యంలో వీటి మీద సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. మహేష్ గారి మరణానికి సంబంధించినటువంటి కారణాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడి కేంద్రంలోని చిన్న పిల్లలకు బాలింతలకు ఇవ్వాల్సిన పాల ప్యాకెట్లు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న గంగాధర్ అనే వ్యక్తిని రెవెన్యూ అధికారులు పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల చోటు చేసుకుంది. గంగాధర్ భార్య అంగన్వాడి టీచర్ గా పనిచేస్తుంది. అంగన్వాడి కేంద్రంలో కొందరికి పాలు ఇవ్వకుండా చోరీ చేసి చీరాలలోని 5 దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా పాలను దుకాణాలకు పంపిస్తున్న 7 అంగన్వాడి టీచర్లను, పాలను మార్కెట్లో విక్రయిస్తున్న మరో 7 అరెస్టు చేశారు. సుమారు 25 బాక్సుల పాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మన చీరాల పట్టణంలో రాజలక్ష్మి స్టోర్స్ వద్ద సదరు షాప్ యందు చెక్ చేయగా మనకి మొత్తము 15 బాక్సులలో ఉన్నటువంటి 180 ml పాల ప్యాకెట్లు దొరికాయి. ఈ పాల ప్యాకెట్లు 15 కాకుండా ఒకటి లూజ్ బాక్స్ ఉంది, దాంట్లో 17 శాచెట్లు ఉన్నాయి. ఈ ఒక్కొక్క బాక్స్లో 180 ml పాల ప్యాకెట్లు, మొత్తం 30 పాల ప్యాకెట్లు ఉంటాయి. ఇది గర్భిణీలకు, బాలింతలకు, అంగన్వాడీ సెంటర్ వర్కర్స్ వాళ్ళు ఇవ్వాల్సి ఉన్నది. కానీ దారి తప్పి అక్రమంగా బహిరంగ మార్కెట్లో అమ్మడం జరుగుతున్నది. దీనిని పట్టుకునేసి మహాజన్ ద్వారా సిడిపిఓ గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ పైన దళిత బహుజన రీసోర్స్ సెంటర్ చేస్తున్న సేవా కార్యక్రమాలను సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ రావు కొనియాడారు. శనివారం గుంటూరు అంబేద్కర్ భవన్ లో డీబీఆర్సీ ఆధ్వర్యంలో హెచ్ఐవి రోగులకు, వికలాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం డీబీఆర్సీ రాష్ట్ర కార్యదర్శి అల్లాడి దేవకుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీలో భాగంగా వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీస్ అయినా మరి హెచ్ఐవి పాజిటివ్ అట్లాగే ఫిజికల్ ఛాలెంజెస్ వీళ్ళందరికీ కూడా డ్రై రేషన్ పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి జిల్లా కోవిడ్ సంబంధించిన నోడల్ అధికారి శ్రీ మధుసూదన్ రావు గారు మరి ఇచ్చేసినందుకు వారికి ముందుగా మరి బీబీఎస్సీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేషన్ పంపిణీ ఒకటే కాకుండా మరి వీళ్ళ వ్యాక్సినేషన్ మీద ఉన్న అపోహలని తొలగించి వీళ్ళందరికీ కూడా మరి వ్యాక్సిన్ అందజేయడానికి మరి డీబీఆర్సీ తరఫున మేము సహకరిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి కోవిడ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి మాస్క్ ధరించడం కానీ అట్లాగే మరి చేతులు శుభ్రంగా కడుక్కోవటం అట్లాగే సోషల్ డిస్టెన్సింగ్ ఈ అంశాల మీద అదేవిధంగా మరి ఈ కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో వారు తీసుకోవాల్సిన బలవంతమైన ఆహారం గురించి కూడా వారికి అవగాహన కలుగజేస్తూ ఉన్నాము. ఒక చేత్తో కొట్టి మరో చేత్తో ముద్దు పెట్టుకున్నట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంశివుడు విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెంపుపై నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమంలో భాగంగా శనివారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎప్పుడూ లేని విధంగా ధరలు పెంచారని ఆరోపించారు. ఇవి ప్రజలు భరించే పరిస్థితులు లేరని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని, వేసిన పన్నులను తగ్గించాలని కోరారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల్ని తీసివేయాలి. చెత్త మీద పన్ను, దేశంలో ముఖ్యంగా మరి మన రాష్ట్రంలో కూడా పెట్రోలు, డీజిలు, ఎల్పిజి గ్యాస్ ఈ మూడు కూడా విపరీతంగా పెరిగిపోవటం, దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ 7వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా ఉద్యమం నడుపుతుంది. భారతదేశం మొత్తం మీద ఉద్యమం నడుపుతుంది. ఈ యొక్క పెట్రోలు, డీజిల్ వినియోగదారుల నుంచి వారి యొక్క అభిప్రాయాలను కోరుతూ సంతకాల సేకరణ జరుగుతుంది. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యసభ సభ్యులు బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు గుంటూరు రైల్వే స్టేషన్ ను మధ్యాహ్నం సందర్శించారు. గతంలో ఉన్న రైల్వే స్టేషన్ల కాకుండా పూర్తి సౌకర్యాలతో సుందర వదనంగా ఉందని అన్నారు. రైల్వే స్టేషన్లో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు తాను సహకరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పట్టణానికి రైల్వే స్టేషన్ అన్నది ఒక ఆయువు పట్టు లాంటిది, ఒక ఐకానిక్ ప్లేస్ లాంటిది. నేను గుంటూరు స్టేషన్కి తరచూ వచ్చేవాడిని, కానీ దాదాపుగా 25 సంవత్సరాలుగా రాలేదు. విద్యార్థి దశలో పెట్టి చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు స్టేషన్ రూపురేఖలు చూస్తే అసలు ఇది ఆ పాత స్టేషనేనా అన్నట్టుగా చాలా అద్భుతంగా ఇక్కడ వసతులు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానివ్వండి, మరి అన్ని వసతుల్ని ఇక్కడ చూసే అవకాశం కలిగింది. అన్నీ చాలా మేరకు చాలా సంతృప్తిగా ఉన్నాయి. ఒకటి రెండు విషయాలపై మరి ఇంకా కొంచెం శ్రద్ధ వహిస్తే బాగుంటుందని నేను సూచన కూడా చేయడం జరిగింది. బ్రాహ్మణ సమాజంతో తనకు ఉన్న అనుబంధం విడదీయరానిదని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహం ఏర్పాటుకు జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగిందని ఎమ్మెల్సీ నేల అప్పిరెడ్డి అన్నారు. బ్రాహ్మణ సమాజానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఏ కష్టం వచ్చినా నేనే ముందుండి పోరాడతానని ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశస్సులతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన లేళ్ల అప్పిరెడ్డికి ఆత్మీయ అభినందన సభ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన సాగిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలిగిరి, గుంటూరు నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ లాల్పురం రాము, సుందర రామశర్మ, ఈచంపాటి వెంకటకృష్ణ, బందా రవీంద్ర, శశిధర్ శ్రీకాంత్, మధుసూదన్ శర్మ, సురేష్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అప్పిరెడ్డి గారికి ఎమ్మెల్సీ వచ్చిందంటే అది గుంటూరు పట్టణానికి వచ్చిందంటే తప్పకుండా వచ్చే కాలంలో గుంటూరు పట్టణాన్ని మరి స్వరూపమే మార్చే విధంగా మరి తప్పకుండా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మరి అందరూ కూడా తెలియజేస్తాం. మరి అలాగే మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆచార్య గారికి మరి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలుస్తూ మరి కార్యక్రమం ఇచ్చేసిన సోదరికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు సెలవిస్తాం. రైతు చైతన్య యాత్రలో అన్నదాతలు పాల్గొనడం ద్వారా వ్యవసాయ శాఖాధికారుల నుంచి రైతాంగాన్ని ఉపయోగపడే లాభసాటి సూచనలు పొందవచ్చని చేబ్రోలు మండల వ్యవసాయ అధికారి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చైతన్య యాత్రలో భాగంగా శనివారం చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నుంచి ఆమె మాట్లాడారు. ప్రతి పంటలో విత్తన శుద్ధి చేయడం ద్వారా పురుగు తెగుళ్లను నివారించవచ్చని అన్నారు. పంట నమోదు, కౌలు రైతు కార్డులు రైతు భరోసా కేంద్రాలలో ప్రభుత్వ సహాయంతో అందించే వ్యవసాయ యంత్ర పరికరాల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లాంఫామ్ శాస్త్రవేత్త మధువాని, పి కోటేశ్వరరావు, రైతు భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతము మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా కేంద్ర పరిధిలో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖ అధికారులందరూ కూడా రైతు భరోసా చైతన్య యాత్రలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా రైతులకి వ్యవసాయంలో చేపట్టవలసిన ముఖ్యంగా పెట్టుబడి తగ్గించుకొని దిగుబడులు పెరగడానికి ఏవైతే యాజమాన్య పద్ధతులు పాటించాలో రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ప్రతి పంటలో కూడా విత్తన శుద్ధి అనేది చేసుకోవడం చాలా అవసరమని, దీనివల్ల మొదటి 30 రోజుల్లో మనము పురుగు తెగుళ్ళ నుంచి కాపాడుకోవచ్చు అనేది తెలియజేస్తున్నాము. అలాగే పంట నమోదులో మనకి ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, రైతులకి ఈ పంట వేసిన తర్వాత ఈ మధ్యకాలంలో సీజన్లో ఏదైనా సరే బెనిఫిట్ రావాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు కూడా తమ వేసిన పంటని ఈ పంటలో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఈ పంట యాప్లో కూడా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ఇది 3 దశల్లో జరుగుతుంది. ఈ సంవత్సరం రైతు తప్పనిసరిగా తమ పంట వేసిన ఒక వారం రోజుల లోపల రైతు భరోసా కేంద్రానికి వారి వివరాలని పట్టాదారు పాస్బుక్ ఆధారు తీసుకొచ్చి వారు ఏ పంట వేశారు, ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణంలో వేశారు అనే వివరాలని రైతు భరోసా కేంద్రంలో ఉన్న విఏఎస్ విహెచ్ఎస్కి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత విఏఎస్ వారి యొక్క పంట పొలాలకి సందర్శించి అవన్నీ వివరాలు కరెక్టేనా అనేది వెరిఫై చేసుకుని రైతుతో పాటుగా పొలం యొక్క ఫోటోని తీసుకొని క్రాప్ బుకింగ్ చేసి తర్వాత వారికి
ఎక్నాలెజ్మెంట్ కూడా వాళ్ళకి ఏ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఈ ఎవరి పేరు మీదుగా ఏ పంట నమోదైంది అనేది ఒక విఏ వారు సంతకం చేసి రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే సొంతదారులు అయితే వారి యొక్క పట్టదారు పాస్బుక్ తీసుకుని వచ్చి వాళ్ళ పంట వివరాలని ఇచ్చి నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువగా కౌలు రైతులు సాగు చేస్తూ ఉంటారు. అయితే కౌలు రైతులు సాగు చేసేటప్పుడు వారు తప్పనిసరిగా కౌలు రైతు అనే దానికి వారికి గుర్తింపుగా మనకి సిసిఆర్సి చట్టము 2019 రావడం జరిగింది. దీని ప్రకారంగా కౌలు రైతు వారి ఓనర్ యొక్క వివరాలని ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు, ఓనర్ యొక్క ఆధారు ఆ వివరాలు తీసుకుని ఓనర్ యొక్క కన్సెంట్ తోటి విఆర్ఓ గారు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే రైతు విఆర్ఓ గారు సిసిఆర్సి కార్డుని ఇవ్వడం జరుగుతుంది. క్రాప్ కల్టివేషన్ రైట్ యాక్ట్ పంట సాగుదారు హక్కు పత్రము ఇది తప్పనిసరిగా పొందాలి కౌలు రైతులు. దీనివల్ల ఓనర్స్కి కూడా తెలియపరిచేది ఏంటంటే ఈ కేవలం ఈ కార్డు 11 నెలలు మాత్రమే చెల్లుతుంది. ఈ 11 నెలల తర్వాత దీనికి వ్యాలిడిటీ కూడా ఏముండదు. ఈ పంట కాలంలో ఏమైనా అతనికి క్రాప్ ఇన్సూరెన్స్ కానీ సున్నా వడ్డీ పంట రుణాలు కానీ లేకపోతే ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగినా న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా లేకపోతే ఆయన పండించిన పంటని అమ్ముకోవాలన్నా కూడా ఈ సిసిఆర్సి కార్డు అనేది ఉపయోగపడుతుంది. దీనికి ఇవన్నీ రావాలన్నా కూడా ఈ పంటలో నమోదు అవ్వాలి. ఈ పంటలో నమోదు చేసుకోవాలంటే కౌలు రైతుకి తప్పనిసరిగా సిసిఆర్సి కార్డు అనేది ఉండాలి. కాబట్టి ఓనర్స్ కూడా సహృదయంతో వారికి రైతు భరోసా ఎలాగో వస్తుంది, కౌలు వస్తుంది కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పండించిన పంట రైతుకి చెందాలి కాబట్టి ఓనర్స్ కూడా ఆ వివరాలు ఇచ్చినట్లయితే కౌలు రైతులు సిసిఆర్సి కార్డు పొందడం జరుగుతుంది. అవి కూడా ఈ మండలంలో దాదాపుగా 1500 పైనగానే ఇప్పటి వరకు సిసిఆర్సి కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఇంకా చాలామంది రైతులు ఉన్నారు కౌలు రైతులు, వారందరూ కూడా అప్లై చేసుకుని తీసుకున్నట్లయితే సిసిఆర్సి కార్డ్స్ రేపు ఈ పంట నమోదులో వాళ్ళకి అవి ఉపయోగపడుతుంది. అది ఒకటి గుర్తించాలండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తర్వాత వ్యవసాయ యాంత్రికరణకు సంబంధించి సిహెచ్సిస్ అండి, ఈ సంవత్సరం మనం లాస్ట్ ఇయర్ గ్రూప్స్ ఫామ్ చేశాము. క్రాప్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అద్దె రవాణా కేంద్రం కింద అంటే ఒక రైతు భరోసా కేంద్ర పరిధిలో ఒక సిహెచ్సిని ఫామ్ చేశాము. ఒక 5 నుంచి 6 రైతులతోటి చిన్న సన్నకారు రైతులతోటి గ్రూప్ ఫామ్ చేసి ఆ రైతు భరోసా కేంద్ర పరిధిలో పండించే పంటల్లో ఉపయోగించే పరికరాలు ఏవైతే అవసరం ఉంటాయో ఆ గ్రూప్కి ఒక 15 లక్షల విలువ గల పరికరాలు తీసుకోవచ్చు ఈ గ్రూప్ ద్వారా ఈ స్కీమ్లో. ఆ 15 లక్షల్లో 50% బ్యాంక్ లోన్ జీడిసిసి బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా 50% 10% మార్జినల్ షేర్ రైతు చెల్లించాలి. మిగతా 40% వరకు రైతు పరికరాల యొక్క సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ స్కీమ్లో ఆ రైతు ఆ గ్రూప్ ద్వారా ఈ 15 లక్షల విలువ గల పరికరాలను తీసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో ఈ మండలంలో ఒక 6 గ్రూపులు కొంతవరకు అంటే 15 లక్షలు ఒకేసారి ఉపయోగించకపోయినా కొంత ఫేజ్డ్ మేనర్లో కూడా ఇప్పుడు రైతుకి ఏ పరికరాలు అవసరమో అంతవరకు అప్లై చేసుకుని తీసుకోవచ్చు. తర్వాత ఫేజ్లో కూడా మళ్ళీ కంటిన్యూస్గా 3 ఫేజెస్లో ఏది ఉంటుంది ఆ ఫేజ్డ్ మేనర్లో కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఆ గ్రూప్ ద్వారా ఈ యంత్ర పరికరాలు అనేది ఈ స్కీమ్ ద్వారా తీసుకుని వీళ్ళు నామినల్ అంటే మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఎందుకంటే సబ్సిడీలో తీసుకుంటారు కాబట్టి నామినల్ మార్కెట్ ప్రైస్ కంటే కూడా కొంచెం తక్కువ అద్దెతోటి రైతులకి ఆర్బీకే పరిధిలో ఉన్న రైతులకి అద్దెకు తిప్పుకుంటూ ఆ వచ్చిన ఇన్కమ్ తోటి ఆ తీసుకున్న లోన్ అనేది 3 ఇయర్స్లో చెల్లించాలి అనేది దీనిలో ఉన్న గైడ్ లైన్స్లో. సో ఇదొకటి గమనించి సెకండ్ ఫేజ్లో కూడా రిమైనింగ్ సిహెచ్సిస్ కూడా ముందుకు వచ్చినట్లయితే అవి మనం ప్రాసెస్ చేసి చేయడం జరుగుతుంది. వార్త ముగించామన్న ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ. నామినేటెడ్ పదవుల్లో మహిళలు, వెనుకబడిన వర్గాలు, దళితులకు ప్రాధాన్యత. రైతు సంతోషంగా ఉంటే ప్రజలంతా సంతోషంగా ఉంటారు, అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు 10 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్న రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందో లేదో కానీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటు సభ్యత్వం రద్దు అవుతుందన్న సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ.
తెలుగు రాష్ట్రాలలోని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తాం, స్పష్టం చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.